జగన్మోహన్ రెడ్డి గారు వరుస ఢిల్లీ పర్యటన తర్వాత వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న మాట త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరగబోతోంది ఖచ్చితంగా సిబిఐ విచారణ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఎందుకంటే మొదటి నుంచి తీవ్ర ప్రయత్నమే చేస్తోంది ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అనే దానికి సంబంధించి వైసీపీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఉపయోగించి ఈ బినామీలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ బినామీలుగా భూములు కొనుగోలు చేశారు అనే ఆరోపణ ఏదైతే ఉందో వైసీపీ చేస్తున్న ఆరోపణ అది నిజమే అని తేల్చాలి అనే ప్రయత్నం అయితే వైసీపీ మొదటి నుంచి సీరియస్గానే చేస్తుంది ఈ నేపథ్యంలోనే తమ దగ్గర ఉన్న ఆధారాలు అంటే ఈ రాజధాని అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు కొనుగోలు చేసిన భూములు ఎందుకంటే వీళ్ళు లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపించారు అనేది ఆ తేదీలతో సహా ఏ సమయంలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది అనే తేదీలతో సహా వీళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఎవరు ఏంటి ఎవరు ఎవరికి బినామీలు అనేది ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మోడీ గారి ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద ఆల్రెడీ సిట్ కూడా వేశారు ఏసీబీ కూడా దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసింది ఆ సమయంలో కోర్టు స్టే ఇవ్వడంతో అది అక్కడికి నిలిపివేయడం జరిగింది అయితే దీని మీద ఇప్పుడు సిబిఐ విచారణకు ఖచ్చితంగా ఆదేశిస్తే గనక ఇందులో నిజానిజాలన్నీ బయటకు వస్తాయి అనేది వైసీపీ మొదటి నుంచి చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని కోరారు పదే ఆల్రెడీ ఇప్పటికే పలుమార్లు కోరారు మళ్ళీ దానికి సంబంధించి కూలంకుసంగా చర్చించడానికే ఇప్పుడు ఢిల్లీలో దీనికి సంబంధించి అంశాలు చర్చకొచ్చాయి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అనేది అయితే ఒకవేళ అదే గనక జరిగితే సిబిఐ విచారణ అతి త్వరలోనే జరిగే అవకాశం ఉంది అనేది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గనక సిద్ధం కావాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి ఏంటి అనేది ఒక రకంగా బినామీలే అయినా అసలు తీగలాగితే డొంకంతా కదులుతుంది కాబట్టి ఫైనల్గా ఎవరు ఎవరికి బినామీలు ఎవరి పేర్లతో ఈ భూములు కొనుగోలు చేశారు అనేదే ఇప్పుడు అది గనక నిరూపించగలిగితే అమరావతి పేరు చెప్పి భూదోపిడీకి టీడీపీ పాల్పడింది తప్ప అమరావతిని గతంలో ఇచ్చిన హామీలు సింగపూర్ రాజధాని నిర్మాణం అని చెప్పి గ్రాఫిక్స్ చూపించారు ఏవైతే గ్రాఫిక్స్ చూపించారో అదేమి జరగదు అది ఒక బూచిగా చూపించి పేదల పేద ప్రజల భూములు లాక్కున్నారు అని నిరూపించడానికి సాధ్యమవుతుంది అదే కనుక జరిగితే ఇంకా వైసీపీకి తిరిగి ఉండదు అనేది మరి సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలా కేంద్రం సిబిఐ ఎంక్వైరీ ఆదేశించబోతుందా అతి త్వరలో జరగబోతుందా అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు మరి చూడాలి నిర్ణయం వస్తుంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం మా సబ్స్క్రైబ్ చేయండి